నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్న భగత్ మరి కాసేపట్లో సీఎంతో భేటీ కానున్నారు. నోముల భగత్ కు కేసీఆర్ సోమవారం నాడే బి ఫారం ఇచ్చే అవకాశం ఇవ్వనున్నారు. ఆయన రేపు మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారు. నోముల భగత్ కు కాకుండా మరొకరిని పోటీకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే చివరికి నోముల భగత్ కే టికెట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నోముల భగత్ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేసీఆర్ తో సమావేశమయ్యారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డిని టీఆర్ఎస్ బుజ్జగిస్తోంది. ఆయన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన కేసీఆర్ తో భేటీ అయ్యారు. కోటిరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కుందూరి జానారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్ ను భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే బీజేపీ నేత నివేదిక నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ టికెట్ తనకే వస్తుందనే విశ్వాసంతో ఆమె ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ నాయకులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే సాగర్ ఉప ఎన్నిక కోసం తొలి రోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్ జరగనుండగా మే 2న ఫలితం వెల్లడి కానుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కందూరు జానారెడ్డిని ప్రకటించింది. సిట్టింగ్ స్థానం కావడంతో అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తుంది. బీజేపీ సైతం తమ అభ్యర్థిని పరిలోకి దించనుంది. రైతుగా నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఖరారైంది. ఇదే విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రేపటితో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగియబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ కు టికెట్ ఇస్తున్నట్టుగా దాదాపుగా ఖరారైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నోముల భగత్ అలాగే నోముల నరసింహయ్య భార్య లక్ష్మి ఇద్దరు కూడా తెలంగాణ భవన్ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో నోముల భగత్ అలాగే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అలాగే మరికొంతమంది ఎవరైతే టికెట్ ఆశించారో తేరా చిన్నపరెడ్డి అలాగే కోటిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది. అయితే భగత్ కు టికెట్ ఇస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తాం, ముఖ్యంగా బీజేపీ నుంచి మీకు ఆఫర్లు ఉన్న విషయం మాకు కూడా తెలుసు, అయినప్పటికీ పార్టీలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వగలుగుతాం, కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కానీ పార్టీకి సంబంధించిన పదవుల్లో కానీ మీకు భర్తీ చేస్తామంటూ కూడా భగత్ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా కొద్దిసేపట్లోనే తెలంగాణ భవన్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్ లోనే పార్టీకి సంబంధించిన బీ ఫామ్ ను నోముల భగత్ కు సీఎం కేసీఆర్ అందించబోతున్నారు. పార్టీకి సంబంధించి ఎలా ఉండాలి, ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా నాగార్జున సాగర్ లో ప్రచారం చేస్తున్నారు. అటు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత బరిలో ఉన్నారు, కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన సన్నద్ధతకు సంబంధించిన కార్యక్రమాలను కూడా సీఎం కేసీఆర్ నోముల భగత్ కు మిగతా జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా చెప్పే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అటు బీజేపీ కూడా దాదాపుగా టికెట్ ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే టీఆర్ఎస్ టికెట్ ఖరారు అయిపోయింది కాబట్టి ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ ఎవరిని ఖరారు చేస్తారని ఒక మీమాంసలో బీజేపీ ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఖరారు చేసింది కాబట్టి బీజేపీ కూడా తమ అభ్యర్థిని మరికొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ కు నోముల భగత్ తో పాటు వాళ్ళమ్మ లక్ష్మి కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకుని నోముల భగత్ కు పార్టీ బీఫామ్ ఇవ్వకపోతా ఉన్నారు.
అయితే రాకేష్ చెప్పండి, సీఎం కేసీఆర్ అయితే ఇప్పటి వరకు సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా వేరే పేరును ప్రకటించాలని ఆగారు, మరి ఫైనల్ గా అయితే నోముల భగత్ పేరునే మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఇక్కడ సెంటిమెంట్ అనే అంశాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వదులుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దివంగత ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నోముల నరసింహయ్య చనిపోయాడనే కొంత సెంటిమెంట్ స్థానిక ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. రెండోది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంత తోడైతే ఈజీగా గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని కూడా నోముల నరసింహయ్య కుమార్కి టికెట్ ఇవ్వాలని భావించారు. అయితే మొదటి నుంచి కూడా చాలా మంది టికెట్ ఆశించారు, ముఖ్యంగా కోటిరెడ్డి కానీ అలాగే దేరా చినప్రెడ్డి కానీ అలాగే రంజిత్ యాదవ్ లాంటి మొత్తం కూడా ఐదుగురు నేతలు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే సామాజిక సమీకరణ దృష్టి అత్యధికంగా కూడా యాదవులకే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ భావించారు. ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు గతంలో రెండు సార్లు జనరెడ్డి ఓడిపోయారు, అది కూడా ఇద్దరు కూడా యాదవ్ అభ్యర్థుల పైన ఓడిపోవడంతో కూడా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు కూడా ఆలస్యం చేయడానికి ప్రధాన కారణం కూడా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఒక సంబంధించిన సమాచారం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ గోప్యంగా ఇప్పటి వరకు సమాలోచన చేసింది. టికెట్ ఎవరైతే ఆశించి భంగపడుతున్నారో వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించడానికి కూడా పార్టీ ముందుందని కూడా సీఎం కేసీఆర్ వాళ్ళకు భుజగిస్తూనే బీజేపీకి వెళ్ళొద్దంటూ కూడా కొంత వారించినట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా వాళ్ళు భుజగించిన తర్వాత తిరిగి నోముల భగత్కు టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపింది అని కూడా చెప్పుకోవచ్చు. కేవలం సామాజిక సమీకరణాలు అలాగే సెంటిమెంట్ అనే అంశం ప్రధానంగా కూడా ఇక్కడ ఉపయోగపడుతుందని సాగర్ లో భగత్కు టికెట్ ఖరారు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.